ఏపీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, సీదిరి అప్పలరాజు, ధర్మాన ప్రసాదరావు ఫైర్ అయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ మళ్లీ విజయం సాధించడం ఖాయమన్నారు. టీడీపీ అనవసరంగా తమపై అసత్య ప్రచారాలు చేస్తోందని, ప్రజలెవరూ దీనిని నమ్మబోరన్నారు. ప్రజలకు ఏం చేస్తారో చెప్పకుండా సీఎం జగన్ ను తిట్టడమే ప్రతిపక్ష నేతలు పనిగా పెట్టుకున్నారని మంత్రులు విమర్శించారు. చేసిన కార్యక్రమాలని డైజెస్ట్ చేసుకోలేక ప్రజలకి జరుగుతున్న మేలుని వాళ్ళు ఆ విషయాన్ని కూడా వాళ్ళకి డైజెస్ట్ చేసుకోలేక కడుపులో ఓ బగబగ మండిపోతూ ప్రజలకు జరుగుతున్న న్యాయాన్ని తట్టుకోలేక నోటుకొచ్చినట్టు అబద్ధాలు ఆడుతూ అనేక హామీలు ఇస్తూ మరి ప్రజల్ని మోసం చేసే కార్యక్రమం చేస్తారు. ఎక్కడా కూడా ప్రజలు వాళ్ళ మాటల మీద విశ్వాసం చూపించట్లేదు. ఎక్కడా కూడా వాళ్ళ సభలకి జనాలు రావట్లేదు. దాంతో వాళ్ళకి అర్థమైపోతూ ఉంది. వాళ్ళ ప్రతిపక్షాలు సభలు చూస్తూ ఉన్నారు. ఎక్కడ చూసినా వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి గారిని తిడతమే పనిగా పెట్టుకున్నారు. మేము అధికారంలోకి వస్తే ఏం చేస్తామన్నది మాత్రం మర్చిపోయారు. వాళ్ళు వచ్చి మాత్రం ఈ పార్టీ అభివృద్ధి సంక్షేమ పథకాలు భారతదేశంలో ఉన్న ముఖ్యమంత్రులందరూ కూడా ఇక్కడ చూసి వాళ్ళు ఉత్సాహంగా అక్కడ కూడా చేసుకోవాలని చూస్తూ ఉంటే, ఈ ప్రతిపక్షాల మీటింగులు ఎక్కడ చూసినా మీరు అడగండి వాళ్ళను కూడా, రేపు మేము ఇది చేస్తాం వస్తే అని చెప్పడం లేదు. కానీ టోటల్గా ఈయన తిరతమే పనిగా పెట్టుకున్నారు. మరి ఈయన పథకాలు కూడా కంటిన్యూ చేస్తామా అని కూడా చెప్పలేని స్థితిలో ఉన్నారు. చంద్రబాబు యొక్క దిగజారుడు చేతకాని రాజకీయాలకి ఇది ఒక నిదర్శనం. ఇదే చంద్రబాబు వాలంటీర్లు తిట్టాడు, గోన్ సంచులు మోసుకునే వాళ్ళని, ట్రాఫికింగ్ విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారని, లేకపోతే దొంగలని అలాగే ఇష్టానుసారం తిట్టి, ఈరోజు మళ్ళీ చౌకబార్ మాటలు. వాలంటీర్లకేమో తాయిలాలు, ఎవరన్నా నమ్ముతారా? చంద్రబాబు కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం తప్ప మరొకటి ఆలోచించడు. ఇది ఆయనకి చివరి ఎన్నికలు. ఇదైతే ఆ చంద్రబాబు ఎలాగో ఆ పాపం అంతా మూట కొట్టుకున్నాడు. ఎవరికి ఏది అండకుండా చేశాక చచ్చిపోతుంది ఎండలంతా. కానీ ఇప్పుడు వాళ్ళ కోసం నేను ఎదురు చూస్తాను. వెళ్తాడు అసలు అధికారంలోకి వస్తే మళ్ళీ మనకు అదోగతి అయినటువంటి భావన వచ్చేసింది ఒక డిసిషన్ తోటి. ఆ పిల్లలు విజయం చేయమని అంటే తర్వాత చూసుకుందాం, అధికారం మళ్ళీ వచ్చిన తర్వాత ఏం చేయాలో చేద్దాం.